ఒక స్పష్టమైన అవగాహనతో అందరు తటపార కింద వేకి ఇక కాదులే అని చెప్పి నిరాశ గురైన సమయంలో నేను ఒంటరిగా బయలుదేరిన తెలంగాణ కోసం ఆ రోజు ఎటువంటి అధికారం ఉన్న పెద్దల్ని ఎదుర్కొని ఎటువంటి ఛాలెంజ్ తీసుకొని ఎన్నిల్లో మీకు తెలుసు దాని కేవలం గుండెధైర్యం తప్ప ఇంకోటి లేదు ఆ రోజు ఎటు చూసినా కారు చీకటి నేను కనబడుతున్న నా ఫ్రెండ్ కూడా సందిలేకపోతుండే ఇంతో మాట్లాడితే అక్కడ తెలుస్తుందేమో అన్నాడు అంత ఘోరమైన పరిస్థితులలో ఒంటరిగా బయలుదేరితే మొండిగా ప్రయత్నం చేస్తే చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఇలా ఖచ్చితంగా తెలంగాణ సాధ్యమే కావడమే కాదు